ప్రగతి ఆరోగ్యానికి భద్రత. ప్రకృతిని మనం ప్రేమిస్తే చెత్తని రోడ్లపై వేయకండి, డ్రైన్లను చెత్తతో నింపకండి. చెత్తని రోడ్లపై వేయకండి, ఆరోగ్యం కాపాడండి, మరుగుదొడ్డి వాడండి, అపరిశుభ్రత నివారిద్దా, పాపం చేయకు. ఆరోగ్యం మన అందరి బాధ్యత. చెత్తని రోడ్లపై వేయకండి, డ్రైన్లను చెత్తతో నింప. ఆయన జీవితంలో చాలా పాదం స్వాతంత్రానికి ఎంత కేటాయించారు, స్వచ్ఛత కూడా అంతే కేటాయించారు. అదే స్ఫూర్తితో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం అయింది స్వచ్ఛ భారత్ మిషన్. 2014 అక్టోబర్ 2 ప్రారంభించి ఇప్పటికీ దాని రిజల్ట్ వల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ కానీ అవన్నీ తగ్గినట్టు ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ స్వచ్ఛ భారత్ మిషన్. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో ముఖ్యంగా మనకి మనం అంటే మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, నగరాన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలానే తద్వారా మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాని దేశాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం పరిశుభ్రంగా ఉండటం పాటు మిగతా వాళ్ళు కూడా చెత్త వేయకుండా తెలియజేయాలి అనేది కూడా మన కర్తవ్యమే అని కూడా తెలియజేయటం దీంట్లో భాగంగా ఉంది. అలానే మన పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి గ్రామాలని నగరాలని స్వచ్ఛగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేయడం కూడా ఈ 15 రోజుల్లో చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలో కూడా అందరూ పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు. అలానే మనకి ఇప్పుడే వక్త చెప్పినట్టు మనకి విజయవాడ ఫ్లెక్స్ లో కూడా చాలా బాగా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వాళ్ళ సేవలను వినియోగించుకున్నారు. సో వాళ్ళ సేవలను కూడా గుర్తించుకుంటూ ఈ రోజు నెల్లూరు నగర పట్టణంలో మనం స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అందరికీ ప్రజలు కూడా అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ క్యాంపెయిన్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే.